కొంప ముంచడానికి. అది మొహమాటమో వాళ్ళు సరదాగానో కోపంగానో ఎలా అన్నా దెబ్బ తప్పదు. అలాంటి అనుభవాలు ఎవరికైనా సరే తప్పవు. యథాలాపంగా అన్న మాట కోసం డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సెక్రటరీ 100 రోజుల వేడుకలో నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ, రామానాయుడి బ్యానర్ లో నాలాంటి నటుడు హీరోగా నటించినా సూపర్ హిట్ అవుతుంది అన్నారట. వెంటనే రామానాయుడు, హీరో కావాలన్న కోరికుంటే చెప్పండి, తప్పకుండా తీస్తాను అని యథాలాపంగా అన్నారట. ఆ సంగతిని ఆయన అప్పుడే మర్చిపోయినా సత్యనారాయణ మాత్రం మర్చిపోలేదు. సురేష్ సంస్థలో తాను హీరోగా నటిస్తున్నాను అంటూ పాత్రికేయులకు చెప్పేశారు. అక్కడ కట్ చేస్తే సురేష్ సంస్థ నిర్మించిన సావాసగాళ్లులో తమిళ నటుడు నగేష్ హాస్య పాత్ర ధరించారు. అది దర్శకుడు బోయిన సుబ్బారావుకి తొలి చిత్రం కావడంతో నగేష్ ఆయనకి సలహాలివ్వడం మొదలు పెట్టారట. అప్పుడు రామానాయుడు, కొత్త దర్శకుణ్ణి కంగారు పెట్టద్దు, దర్శకత్వం చేయాలని ఉత్సాహం ఉంటే చెప్పండి, నేనే అవకాశం ఇస్తాను అని మాట వరుసకన్నారట. నగేష్ కూడా రామానాయుడి మాటల్ని సీరియస్ గా తీసుకుని ఓ కథ వినిపించి దర్శకుడిగా అవకాశం ఇమ్మన్నారట. ఒకవైపు హీరో పాత్ర కోసం సత్యనారాయణ, మరోవైపు దర్శకత్వం కోసం నగేష్ వెంటపడుతోంటే యథాలాపంగా అన్న మాట కోసం నిలబడి ఆ ఇద్దరితోనూ మొరటోడు చిత్రం నిర్మించారు రామానాయుడు. అది దెబ్బతింది. నష్టాల లెక్క తేలిన తరువాత ఇద్దరికీ ఇచ్చిన మాట ఖరీదు 5 లక్షల రూపాయలు అంటూ చమత్కరించారట.